నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సిపిఐ సిపిఎం సంయుక్త సమావేశం ఏర్పాటు చేశాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశానికి ఇరు పార్టీలకు చెందిన రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు హాజరు కానున్నారు. సిపిఐ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి రాజా, సీతారాం యేచూరి తదితర అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు కమ్యూనిస్టు పార్టీలు ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించనుండడం ఇదే తొలిసారి. బీజేపీపై పోరాటంలో భాగంగా బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉండడంతో లెఫ్ట్ పార్టీల మీటింగుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్ని గంటలకు సభ ప్రారంభమవుతుంది? థ్యాంక్ యూ అమ్మన్న. ఈరోజు 11 గంటల సమయంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున సిపిఐ సిపిఎం పార్టీ నాయకులతోనే, కేవలం కార్యకర్తలతో కాకుండా నాయకులతోనే మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం కానున్నారు. ఈ యొక్క సమావేశానికి జాతీయ ప్రధాన ఇరు పార్టీల జాతీయ ప్రధాన కార్యదర్శులైనటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సీతారాం యేచూరితో పాటు డి రాజా కూడా హాజరు కానున్నారు. అలాగే సిపిఐ నారాయణ కూడా దీనికి హాజరు కానున్నారు. అలాగే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్ బివి రావు గారు కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల మీద చర్చించనున్నారు. అనంతరం భవిష్యత్ ప్రణాళిక మీద ఏ విధంగా మనం పోరాడాలి, రాష్ట్రంలో బీజేపీ వేగంగా విస్తరిస్తా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క వేగాన్ని కళ్ళెం వేయాలంటే ఎటువంటి వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది, భవిష్యత్తులో ఏ పార్టీలతో కలిసిపోవాల్సి ఉంటుంది, అయితే ఎన్నికల పొత్తులు అనేది రాజకీయాలు ఆ ఎన్నికల సందర్భానికి సంబంధించిందే తప్ప మనం ఇరు పార్టీలు సిపిఎం సిపిఐ పార్టీలు ఎప్పటికీ కలిసే పోరాటం చేయాలి. అప్పుడైతేనే బీజేపీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి, అది వేగంగా విస్తరించి దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని చూస్తుంది, తెలంగాణలో మొదటి అడుగు పెట్టాలని చూస్తుంది. ఈ యొక్క క్రమంలోనే దాన్ని నిలువరించేటటువంటి మొగ్గ దశలో ఉన్నప్పుడే దాన్ని నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తేనే మంచిది తప్ప ఇంకా మనం ఆలస్యం చేస్తే బాగోదు అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సిపిఐ సిపిఎం పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కలవడం అనేది ఒక చారిత్రాత్మకం అంటూ నిన్న కూనంనేని సాంబశివరావు చెప్పారు. దీనికి సంబంధించి సభ ఏర్పాట్లకు సంబంధించి పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని, దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్ల మీద కూడా కూనంనేని సాంబశివరావు నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు వెళ్లి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఇరు పార్టీ నాయకులు ఇటు అధికార బారాసతో కలిసి పోటీ ఉన్నా లేకపోయినా కానీ కమ్యూనిస్ట్ పార్టీలు రెండు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే ఇప్పుడు కలవక తప్పదు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మండల స్థాయి నేతలు, అలాగే జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర స్థాయి నేతలకు కేంద్రం నుంచి వచ్చినటువంటి జాతీయ స్థాయి నేతలు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా కలిసి పోరాడాలి, ఎటువంటి అంశాల మీద మనం మూకుమ్మడిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ నేతలంతా గ్రామ గ్రామాన వెళ్ళి కూడా వారి యొక్క విధానాలను, ఈ రెండు పార్టీల యొక్క కలయికలను కూడా ప్రజలకు క్షుణ్ణంగా వివరించాల్సి ఉంటుంది అనేది కూడా సభలో ముఖ్యంగా తెలుపనున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ రాజు అప్డేట్స్ అందించినందుకు. అందరు కలిసి అందరికీ